ప్రస్తుతం మనం రాయదనగర్ నియోజకవర్గం శంషాబాద్ మున్సిపాలిటీ రాళ్ళగూడెం దగ్గరలోని దోసుకుంట చెరువు దగ్గర ఉన్నాం. ఈ చెరువు మొత్తం కూడా కబ్జాకు గురవుతుందని ఇక్కడ సిఎస్కే కాలనీ వాళ్ళు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. మనం ఇప్పుడు ఈ చెరువును పరిశీలించే మొత్తం కూడా దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మన కాకతీయ టీవీలో మీ అందరికి అందిస్తున్నాం. నిజంగా ఈ చెరువు కబ్జా అవుతుందా లేదంటే చెరువును డెవలప్ చేస్తున్నారా అనేది మరి ప్రభుత్వానికి తెలియాలా, అక్కడ డెవలప్మెంట్ పనులు చూపిస్తున్న వాళ్ళకి తెలియాలా. 7 ఎకరాల చెరువులలో ఇప్పటికే 2-3 ఎకరాల పైగా కబ్జా అవుతుంది. అయితే నైట్ టైంలో టిప్పర్లతోటి జేసీబీలతోటి చెరువును చదునం చేసుకుంటూ ఆ చెరువును మొత్తం కూడా మూసేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ చెరువును కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఇక్కడ స్థానికులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మన కాకతీయ అందిస్తుంది మీకు. మరి చెరువుని రక్షిస్తామని మంత్రి కేటీఆర్ అంటుండు, సీఎం కేసీఆర్ అంటున్నాడు. మిషన్ భగీరథ కూడా చెరువుల అభివృద్ధి కోసం ఉంది. కానీ ఇక్కడ దోసుకున్న చెరువును చూస్తే మాత్రానికి నైట్ టైంలో చెరువును మొత్తం కూడా పూర్తి చేస్తున్నారు. చెరువును తవ్వాలా, చెరువు బాగుండాలంటే చెరువును తవ్వాలా. చెరువును తవ్వకుండా చెరువుని మూసేస్తారు, ఇక్కడ మట్టితో మొత్తం క్లోజ్ చేస్తారు. అంటే మొత్తం క్లోజ్ చేస్తే ఆ భూమిని మొత్తం కబ్జా చేయాలి. ఆ చెరువులో ఒక చిన్న శ్మశాన వాటికి కూడా ఉంది, వైకుంఠధామం. ఆ వైకుంఠధామాన్ని కూడా సమాధులను కూడా మూసేస్తారు, అంటే మట్టితో కప్పేయడానికి ట్రై చేస్తారు. అదే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ సిఎస్కే కాలనీలో వీళ్ళకి ఎటువంటి నల్ల కనెక్షన్లు, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కనెక్షన్లు, వాటర్ కనెక్షన్లు లేవు, ఎటువంటి కనెక్షన్స్ లేవు. వీళ్ళకు కేవలం ఈ చెరువును ఆధారం చేసుకునే ఇక్కడ బోర్లు ఉన్నాయి. ఆ బోర్లకి వాటర్ రావాలన్నా కూడా ఈ చెరువే సహాయపడుతుంది. అటువంటి అంత మంచి చెరువుని కాపాడాలని కేసీఆర్ చెప్తున్నాడు, కేటీఆర్ చెప్తున్నాడు. అంత అందరికీ మంచినీళ్ళు అందిస్తున్న ఇక్కడ చెరువుని ఇప్పుడు క్లోజ్ చేస్తారు. పట్ట పగులే శంషాబాద్లో, పట్ట పగులే మరి చెరువు కబ్జా అవుతుంటే మరి నాయకులు ఏం మరి శంషాబాద్కు సంబంధించిన రాజనగర్ సంబంధించిన ఎమ్మెల్యే ఏం చేస్తుండ్రు, శంషాబాద్ చైర్మన్ ఏం చేస్తుంది, శంషాబాద్కు సంబంధించిన వార్డు కౌన్సిలర్ ఏం చేస్తున్నారని ఇక్కడ సిఎస్కే కాలనీ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా మాటల్లో చెప్పే చిత్తశుద్ధి చేతల్లో కూడా చూపెట్టాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రధానంగా ఈ దోసుకొండ చెరువుకి ఒక ప్రాచీన చరిత్ర కూడా ఉంది. ఈ చెరువుకు పైనుంచి నీళ్ళు వస్తాయంట. ఆ నీళ్లు వచ్చే ఆ నల్లాలను కూడా క్లోజ్ చేశారంట. ఈ చెరువును రక్షించాల్సిన పద్ధతి ఇదేనా అని ఈ సిఎస్కే కాలనీ వాసులు ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై నిజంగా ప్రధానంగా ప్రజలు ఆలోచించాలా. ఈ సిఎస్కే కాలనీ వాళ్ళు కూడా అందరూ ఉమ్మడిగా ఆ చెరువును రక్షించుకోవడానికి చర్యలు తీసుకుంటాము, ఎమ్మెల్యేని కలుతాం, మున్సిపల్ కమిషనర్ కలుతాం, వార్డు కౌన్సిలర్ కలుతాం, అవసరమైతే జిల్లా కలెక్టర్ని కలుతాం, అవసరమైతే ఎంపీ రంజిత్ కుమార్ రెడ్డి గారిని కలిసి ఈ చెరువును రక్షించాలని కోరుతామంటున్నారు. మరి నిజంగా ఈ చెరువును రక్షించాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న కొన్ని వందల మంది కుటుంబాలకి దాహాతిని తీరుస్తుంది ఈ చెరువు. అటువంటి అంత మంచి చెరువుని మరి ఇక్కడ కబ్జా చేస్తే మరి ఇక్కడ మంచినీళ్ళ సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా మంత్రి కేటీఆర్ ఈ విషయంపై చొరవ చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం కానీ మంత్రి కేటీఆర్ కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ కానీ మరి చెరువును రక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూద్దాం. నమస్తే.